కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిడుగు భూమయ్య అనే టీఆర్ఎస్ కార్యకర్త ప్రమాదంలో మృతి చెందారు. ఆయన భార్య కిష్టవకు 2 లక్షల రూపాయల పార్టీ బీమా చెక్ను ప్రభుత్వ గంపా గోవర్ధన్ అందించారు. అదేవిధంగా దోమకొండకు చెందిన సింధుజ నవ్యశ్రీ నిఖితలు విలువిద్య పోటీలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని గోవర్ధన్ అభినందించారు. అదేవిధంగా అంబారీపేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నూతనంగా నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రేణుక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జడ్పీటీసీ తిరుమల గౌడ్, ఎంపీపీ సదానంద, సర్పంచ్ సలీం తదితరులు పాల్గొన్నారు. అంబార్పేట గ్రామంలో సంఘం అధ్యక్షులు నర్సంగూడ గారు, అదేవిధంగా ఈ పండుగ వారోత్సవాల కమిటీ చైర్మన్ ఇది 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 5 సంవత్సరాల ప్రతిసారి చేసి ఈ ఇల్లమ్మ పండుగకు మీ బంధువులు బంధువులను ఎంత దూరమున్న తీసుకొని వచ్చి 3-4 రోజులు అగ్నరక వైభవంగా పెద్ద ఎత్తున జరుపుతున్నటువంటి అంబారిపేట గౌరవ సంఘం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రాచీన కాలం నుంచి మనమందరం చూస్తున్నాం, మన తాతల కాలం నుంచి చూస్తా ఉన్నాం, ఏ కులం వారు ఆ కులదైవాన్ని కొలుస్తూ ఉంటారు. అన్ని కులాలు ఈరోజు మొన్ననే మన గ్రామంలో పెద్దమ్మ పండుగ పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా అన్ని కులాల వారు ఏ దైవాన్ని తలుచుకుంటారో వాళ్ళందరూ ఈ వార్షికోత్సవాలు తీసుకొని మన ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి